హైదరాబాద్ నడికడ్డ తండాలో హత్యాచారానికి గురైన బాలిక కుటుంబాన్ని మంత్రి సీతక్క పరామర్శించారు. మరిపేడ మండలం ఎల్లంపేటలోని బాధిత గిరిజన కుటుంబాన్ని మంత్రి సీతక్క స్వయంగా వెళ్లి ఓదార్చారు. జూన్ 7వ తేదీన మియాపూర్ నడిగడ్డ తండాలో బాలికపై హత్యాచార ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీంతో బాధితురాలు స్వగ్రామానికి వెళ్లి మంత్రి పరామర్శించారు. బాలిక కుటుంబానికి ప్రభుత్వ పరంగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు. రాష్ట్రంలో గంజాయి మత్తు మాఫియాలను ఉక్కుపాదంతో అణచివేస్తున్నామన్నారు. రాష్ట్రంలో అఘాయిత్యాలు జరగకుండా వాటి మూలాలపై దృష్టి సారిస్తున్నామని తెలిపారు. సంఘటన చాలా బాధాకరమైనటువంటి సంఘటన. మరి మరిపేడ మండలం నుండి ఎల్లంపేట జిల్లా మరి ఎల్లారెడ్డిపల్లి తండా పదిహేను రోజుల క్రితమే ఏదైతే మియాపూర్ దగ్గర ఉన్నటువంటి నడిగడ్డ తండాకి వెళ్ళి అక్కడ కూలి పని కోసం వెళ్ళడం జరిగినటువంటి కుటుంబం నుంచి అమ్మాయి బయటికి చాక్లెట్ల కని వెళ్తే మరి అదృశ్యమై 8 రోజుల తర్వాత శవమై తేలినటువంటి ఘటన చాలా బాధాకరమైనటువంటి సంఘటన. పోలీస్ అధికారులు కూడా ఇలాంటి ఘటనలు జరగగానే ఫిర్యాదు జరగగానే గస్తీ పెంచి దోషులను వెంటనే శిక్షించాల్సిన అవసరం ఉంది. నిర్లక్ష్యం చేయాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా వెంటనే పట్టుకోవాల్సిన అవసరం ఉంది.